కవితకు బెయిల్ వచ్చిందా బెయిల్ రాలేదా? మనకేమవుతామన్నా కవితకు బెయిల్ వస్తే బెయిల్ రాకుంటే? బెయిల్ రాగానే ఏషియన్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పిలిపించిందట. సుప్రీంకోర్టు ఈ ప్రపంచంలో అత్యధికంగా అన్ని కోర్టుల కంటే ఎక్కువ తెలంగాణ ఈ దేశంలో కోర్టుకు గౌరవం ఉందంటే, న్యాయస్థానం గౌరవం ఉందంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో, భారతదేశంలో మాత్రమే. ఇలా ఈ కోర్టులు లేకుంటే ఈ దేశంలో రాజకీయ నాయకులు ఇంతో అంత భయపడతారు అంటే అది కేవలం కోర్టులకు మాత్రమే భయపడతారు. కోర్టులో నాకు విధంగా తీర్పు వస్తే నాకు కోర్టు అవుట్ చేస్తుంది, తప్పు చేస్తే కోర్టులు శిక్షిస్తాయని చెప్పి ఒక భయం ఇలా మోసగారి లోపల, దొంగ లోపల, లంగ లోపల ఉంది అంటే కేవలం కోర్టు వాళ్ళనే, కోర్టు నుంచి భయపడుతున్నారు. ఏం చేశారు అంటే కోర్టులు ఒక పార్టీ చెప్తే బెదిరిస్తుందా, ఒక వ్యక్తులు చెప్తే బెదిరిస్తుందా కోర్టు? అక్కడ న్యాయపరాలు ఆలోచించి అన్ని విషయాలు తెలుసుకున్నాక మాత్రమే న్యాయం చేయడానికి కోర్టులు ప్రయత్నిస్తుంది తప్ప, వ్యక్తుల మీద ఆధారపడి వ్యక్తులు ఇచ్చే సూచనలకు, పార్టీలు ఇచ్చే సూచనలకు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలకు కోర్టులు బెయిల్ ఇవ్వని విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కోర్టు ముందు మాట్లాడము, జాగ్రత్తగా మాట్లాడాలి. ఎస్, నేను మాట్లాడినా, నేను కోర్టు గురించి మాట్లాడలే, బెయిల్ గురించి మాట్లాడలే. కాంగ్రెస్ పార్టీ కవితకకు బెయిల్ వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫలానా బీజేపీ నాయకులను కలిసింది కాబట్టి బెయిల్ వచ్చింది అని కౌంటర్ ఇచ్చిన. కోర్టులు వ్యక్తులు చెప్తే బెయిల్ ఇవ్వవు, వాదోపవాదనలు చూసిన తర్వాత కోర్టులు బెయిల్ ఇస్తాయి. కోర్టుల మీద ప్రజలకు గౌరవం కలిగే విధంగా చూడాలి తప్ప అఘోరం కలిగే విధంగా కోర్టుల విషయంలో భావించవద్దు అని చెప్పి స్పష్టం చేసిన. వాస్తవం నేను ఇప్పటికీ దాన్ని కమిటీ ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఎవరు? అభిషేక్ ఆయన గతంలో ఉన్నటి వరకు కూడా నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. బీఆర్ఎస్లు నేను చెప్పిన అడ్వకేట్ మార్చుకున్నారు. నిన్న ఒకటి మాట్లాడుతున్నాడు, బండి సంజయ్కి ఏం తెలుసు, మా అడ్వకేట్ ఈయనే, అభిషేక్ శివికి కానే కాదు, అప్పుడు నీజంతా నీచు నువ్వు నోటు నేరవేట ఊరుకోమని చెప్పి నేను. నువ్వు కోర్టులో వాదించింది కవితక బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చేసింది అభిషేక్ సిగ్గి గారు, అవునా కాదా? పేపర్ చూపెట్టా నేను, పేపర్ బాధ్యత ఆధారాలు చూపెట్టినా. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవిత గారి తరఫున బెయిల్ కోసం వాదించిండు చెప్పిన. ఎస్, నేను కమిటీ ఇప్పటికున్నా, నేను పేపర్ కూడా చూపెట్టినా. మరి ఆయననే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా చూపగనిచ్చింది అంటే టీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలుస్తుంది కాబట్టి, ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది కాబట్టి, ఇద్దరి మధ్య చర్చలు జరిగినాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయొద్దు అంటే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కూడా వివరించిన వ్యక్తిని రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు సంబంధం లేనప్పుడు మరి 38 మంది శాసనసభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, 38 మంది శాసనసభ్యుల బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు నామినేషన్ వేయలే? ఎవరికోసం నామినేషన్ వేయలే? కవితక తరఫున వాదించింది కాబట్టి, ఇద్దరి మధ్య అంతర్గిక ఒప్పందం జరిగింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయలే. ఇప్పుడు ఏ పార్టీ ఒకటనా? ఏ పార్టీ ఒకటి? వాళ్ళు అంటే కేసీఆర్ కూడా అమెరికా పోతే కూడా మనకే సంబంధం అట, కేసీఆర్ కూడా పాకిస్తాన్ పోతే మనకే సంబంధం అట, అయిపోయిన తర్వాత అమెరికా వచ్చి చర్చ చేస్తామట. నేను చెప్పిన కాంగ్రెస్ బీఆర్ఎస్ మాట ముచ్చట అయిపోయింది. పెళ్లి ముందు మాట ముచ్చట అయితే కదా, మాట ముచ్చట అయిపోయింది. మొన్న బెయిల్ వచ్చినాక పెళ్లి చూపులు కూడా అయిపోయినాయి. ఇప్పుడు అమెరికాలో అప్పగింతలు అయితే ఇప్పుడుగా బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు వయా డైరెక్ట్ అమెరికా పోతే మనం గుర్తుపడతాం కదా, వాళ్ళు సింగపూర్, లండన్ పోయి అక్కడికి అమెరికా పోతున్నారు, పోయి అప్పగింతలు అక్కడనే అన్న ఒక్క చెప్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పక్క కలుస్తాయి, కలుస్తున్నారు, దాన్ని ఏమనమానలేదు. ఇదంతా డ్రామా. అరే ఎవరు పోటీ చేసారన్న ఎన్నికల్లో? బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో గతంలో ఇద్దరు అధికారాన్ని పంచుకున్నారు. కేంద్రంలో కేసీఆర్ మంత్రి అయ్యాడు, ఇక్కడ హరీష్ రావు గారు, వీళ్ళంతా మంత్రులు అయిన ఇక్కడ బీఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇద్దరు కలిసి ఉన్నారు. అరే పార్లమెంట్ లో పోటీ దగ్గర ఇద్దరు కలిసి మనకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తారన్న పార్లమెంట్ పోటీ దగ్గర మరి వాళ్ళు ఒకటి ప్లాన్ ప్రకారం ఒక సెక్షన్ మీడియాను పెట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ కాంగ్రెస్ కూడా చెప్పుకో, తప్పుడు ప్రచారం ఇస్తూ 10 సంవత్సరాలు ఫైదా పొందిర్రు. ఇక ప్రజలు అంతా లేరు. ఇక కొట్లాడింది ఎవరన్నా? మనం కొట్లాడినాం కదా. మనం కొట్టాడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మనం కొట్లాడితే మన కార్యకర్తలు బలేపడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న. మన కార్యకర్తలు లాఠీ దెబ్బతింటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందన్న. ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాఠీ దెబ్బతిల్లే?
ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జైలుకోలే, ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఔషధంలో పనిచేయలే, రాటి చెప్పలు తిల్లే. ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మెడల్ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ గడిలు బద్దలు కొట్టింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గడిలు బద్దలు కొట్టే ఆ గడిలో వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయం ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పొరపాటు ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి, ప్రజలు మన వైపు ఉన్నారు కాబట్టి దయచేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. బయట అంటున్నారు బీజేపీ కార్యకర్తలు నారాజున్నారా, మీరు నారాజున్నారా అంటే గిన్ని విషయాలు చెప్పినా, అవతలు చెప్పిన ఎక్కడైనా తప్పు చెప్పినా ఏమన్నా, నేను రెచ్చగొట్టాలని చెప్పలే అన్నా, వాస్తవ విషయాలు చెప్పిన. ఈ విషయాలను మీరు గెలి తీసుకుపోవాలని, ఇక్కడ యువమోర్చా అధ్యక్షులు అన్ని జిల్లా అధ్యక్షులైనటువంటి మోర్చాల అధ్యక్షులు అయితే కూడా, యువమోర్చ కానీ, మహిళా మోర్చ కానీ, కిసాన్ మోర్చ కానీ, ఎస్సీ మోర్చ కానీ, ఎస్టీ మోర్చ కానీ, మైనార్టీ మోర్చ కానీ, ఓబీసీ మోర్చ కానీ, ఈ 7 మోర్చాల అధ్యక్షులు మీరందరూ కూడా, మీరందరూ కూడా బాగా మాట్లాడినా, అన్ని విషయాలు చెప్పినా, 7 తర్వాత పోయి మర్చిపోతే మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు, కానే కాదు. మీకు కసి ఉండాలి, కూడా ఒక కసి ఉండాలి. ప్రజలు పటపట పండుగ దొరకాలి. కేసీఆర్ నలుచుకోవడం ఒక్కసారి కోపం వస్తుంది రాదా? ఇస్పడతామా అన్న కేసీఆర్ కుటుంబాన్ని? ఇస్పడతామా అన్న? 2 జైలు పంపినానా నన్ను కూడా? మంగేడాకు జైలు పంపినానా? నా మీద 109 కేసులు అన్నా, ఇప్పుడు 109 కేసులు, 2 జైలు పోయినా. దేశంలో ఏ ఎంపీ ఓలే, ఏ ఎంపీ మీద 109 కేసులు? కానీ భయపడతలేనా? ఖచ్చితంగా ఉన్నాను. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా భారతీయ జనతా పార్టీ? కేసీఆర్ కుటుంబం బయటలో పంచాలని ఖచ్చితంగా మాట్లాడున్నాను. బీఆర్ఎస్ బీజేపీ 80 పర్సలో కలవది. ఒక చిన్న ఉదాహరణ పంపిస్తాను, ఎందుకు కలవది అంటే మీకు చెప్పాలి ప్రజలకు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పాలనకు, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవునా కాదా? మోడీ గారు పోరాటం దీని మీద, పరివార్వాద్ పార్టీ మీకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. మరి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటే కేసీఆర్ కు పదవి ఇవ్వాలి, కేసీఆర్ బిడ్డకి ఇవ్వాలి, కేసీఆర్ కొడుకు ఇవ్వాలి, హరీష్ రావుకి ఇవ్వాలి, సంతోష్ రావుకి ఇవ్వాలి. కేటీఆర్ కొడుకు కూడా రాజకీయాలకు వస్తున్నాడు, ఆయన కూడా యాపిస్తారు. ఇస్తాము అవునాలా? అన్నకు టికెట్ ఇస్తే తమ్మునికే అయ్యా మనం టికెట్. ఈ పార్టీ చేసుకుంటాం మనం, చేసుకుంటామా? ప్లస్ అవినీతికి వ్యతిరేకంగా కొట్లాడతాం మనం. 10 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పాలనలో, నరేంద్ర మోడీ గారి పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అవినీతికి మారు పేరు బీఆర్ఎస్ పార్టీ. అవినీతి పార్టీని భారతీయ జనతా పార్టీలో ఏ విధంగా విలీనం చేసుకుంటాం, ఏ విధంగా కలుస్తాం కదా అనొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ, ఇవి 2 కలుస్తాయి. పెళ్లి సంబంధం కోసం ఇచ్చిపుచ్చుకునే ఉంటారు కదా, అవి నాన్నకైనా దొంగరా తీసుకున్నదా అంటాడు. ఈ 2 జోడీ మంచి కూర్చుంది. 2 కుటుంబ పార్టీలే, 2 అవినీతి పార్టీలే, ఇవి 2 కలిసి ప్రజలు ఏమనుకోరు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీద చిన్న ఇంకు పడితే అన్నా మరకైతే చూసుకోండి అంటారు, గుర్తిస్తారు ప్రజలు. కానీ కాంగ్రెస్ లోను టీఆర్ఎస్ లోను డ్రైనేజ్లో ముంచి తీసిన హేవల్ గంటేరా అనుకుంటారు. నీతి నిజత మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీ, మచ్చలేని ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కాబట్టి ఆ 2 జోడీలు కుదురుతాయి. మనకు వాళ్లకు సంబంధం ఉండదు. మీరు ఇది చూసి ఎక్కడెక్కడ ఖండించాలి, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలి. దాని మీద మనం నిక్కచ్చిగా నిబద్ధతలు ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ